స్వాగతం. దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదం అద్భుతంగా పనిచేస్తుందని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కొండ వెంకటేశ్వరరావు అన్నారు. ఆయుర్వేదంలో ఎంతో ప్రాచుర్యం పొందిన కేరళ వైద్య రీతిలో కీళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటికా, స్పాండిలైటిస్, పక్షవాతము, సోరియాసిస్ వంటి మొండి వ్యాధులకు సమర్థవంతమైన చికిత్స అందజేస్తున్నామన్నారు. కేరళ పంచకర్మ చికిత్సలు కూడా నగరవాసులకు అందుబాటులోకి తెచ్చామని వైద్యులు తెలిపారు. గత 11 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్ కొట్టకల్ ఆయుర్వేదశాల వారి అనుబంధంగా, కేరళ వారి అనుబంధంగా నిర్వహించడం జరుగుతుంది. మన హాస్పిటల్ నందు కేరళ ప్రత్యేక పంచకర్మ చికిత్సలు అనేది అందరికీ ప్రజలకు అందుబాటులోకి చికిత్స తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. ఇందుట్లో దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటికా, స్పాండిలైటిస్, పక్షవాతము, చర్మ వ్యాధులు, సోరియాసిస్, నరాల వ్యాధులు, గ్యాస్ ట్రబులు, కిడ్నీలో రాళ్ళు, ఇలాంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కేరళ మందులతో, కొట్టకల ఆయుర్వేదశాల వారి మందులతో చికిత్స అందించడం మరియు కేరళ పంచకర్మలైన అభ్యంగం, కొడిక్కిడి, అలక్కిడి, నవక్కిడి ప్లస్ ఫిజిచిల్, కటివస్తి ఇవే కాకుండా పంచకర్మలైన వమనం, విరేచనం, వస్తి, నశ్యకర్మ, రక్తమోక్షణం అన్ని పంచకర్మలతో సమర్థవంతంగా చికిత్స అందించడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలోనే కొట్టకల ఆయుర్వేదశాల వారికి అనుబంధంగా పనిచేసే ఏకైక హాస్పిటల్. ఇక్కడ అనేక రకమైన దీర్ఘకాల వ్యాధులకు వేలాది మంది ప్రజలు చికిత్సను పొంది సత్వర ఫలితాలను పొంది ఉన్నారు. కావున అందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రార్థన. స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణాల్లో నేడు నవ కళోదయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భక్తి సంగీత పోటీలు నిర్వహించారు. గాత్రము, వీణ, వయలిన్, ఫ్లూటు, కీబోర్డు తదితర విభాగాలలో నిర్వహించిన ఈ పోటీలలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 3 విభాగాలలో పాల్గొని గెలుపొందిన చిన్నారులకు బహుమతి ప్రదానంతో పాటుగా సర్టిఫికెట్లను కూడా అందజేశారు. తిరిగి చెల్లించకుండా ఉన్న బాకీదారుల కోసం ఆంధ్ర బ్యాంకు ఉద్యోగులు నగరంలో ర్యాలీ చేశారు. సకాలంలో బకాయిలు చెల్లించండి, సంఘంలో గౌరవంగా బతకండి అని రాసి ఉన్నటువంటి బ్యానర్లను చేపట్టి కొరటిపాడులోని ఆంధ్ర బ్యాంకు దగ్గర నుండి హిందూ కళాశాల కోడెల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి రుణాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర బ్యాంక్ స్థాపించి 92 సంవత్సరాలు కావస్తుండగా నాటి నుండి నేటి వరకు ఖాతాదారులకు మేలైన సేవలు అందిస్తూ అందరి మనల్లో పొందింది. కాగా నేడు బకాయిదారుల నుండి రావాల్సిన మొత్తం అధికమవడంతో రుణాలు వసూలు చేసేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే ఉద్యోగులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. రుణాలకు సకాలంలో చెల్లించి బ్యాంకు పురోభివృద్ధికి తద్వారా ఉద్యోగులు మెరుగైన సేవలు అందించేందుకు సహకరించాలని కోరుతూ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. ఈ
आंध्र बैंक आंध्र प्रदेश में व्यवसाय रंग की पारिश्रम अनेक विधा सहायक तोडपड़ी तोडपड़े कार्यक्रम में मरी मारबाई खचिता कस्टमर्स अंदर सहकारी आगे तीर्ची बैंक अभिवृद्धि तोडपड़ी अदे विधि बैंक अभिवृद्धि चलते मैं आंध्रप्रदेश में बड़ी बल वर्ग मैं अत्यधिक सेवल्लि आंध्र बैंक फ्लाग् पै नि मैं निश्चित दाने भाग पोजिशन थैंक यू ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో నేడు స్థానిక లాడ్జ్ సెంటర్ లో ఉపాధ్యాయులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నేడు జరిగిన ఈ వైద్య శిబిరంలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారన్నారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి పలు సూచనలు అందించారని వారు తెలిపారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో క్విక్ హెల్త్ క్యాంప్ చెకప్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సోషల్ వెల్ఫేర్ కింద సోషల్ యాక్టివిటీ కింద ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మన అందరు టీచర్స్కి సంబంధించి అందరూ చెకప్ చేయించుకున్నారు. సో వాళ్ళ వల్ల ఫ్యాక్ బిఎంఐ కానీ బిఎంఆర్ ఇవన్నీ చెక్ చేసి రోజు ఎక్సైడ్ లైఫ్ ఆధ్వర్యం జరుగుతుంది. ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో టీచర్స్కి అందరికి కూడా ఉచితంగా ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టడం జరిగింది. టీచర్స్ అందరూ చెక్ చేసుకున్నారు. వాళ్ళ యొక్క బిఎంఐ హైట్ వెయిట్ బీపీ చెక్ చేయడం జరిగింది. పల్స్ రేట్ హార్ట్కు సంబంధించి కూడా మరి డయాగ్నైజ్ చేయడం జరిగింది. మరి టీచర్స్ ఎంతో మరి ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. విభజన సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో లోక్ సత్తా పార్టీ నాయకులు. కామన్ విద్యా విధానం మాతృభాషలో విద్యా బోధన అమలు పరచాలి. టీచర్స్ ఫెడరేషన్ నాయకుల డిమాండ్. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఫార్మా రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఐపీఐ చైర్మన్ ఆచార్య టీవీ నారాయణ. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.